ఎదురు దెబ్బ తగిలింది. ఉప ఎన్నికలు జరిగిన రెండు పార్లమెంట్, ఒక అసెంబ్లీ స్థానంలో బీజేపీ అభ్యర్థులు ఘోర పరాజయం పాలయ్యారు. ఈ మూడు బీజేపీ సిట్టింగ్ స్థానాలే. అజ్మీర్, అల్వార్ స్థానాల్లో ఎంపీలు మృతి చెందడంతో ఉప ఎన్నికలు వచ్చాయి. మందల్ఘర్ అసెంబ్లీ స్థానంలోనూ ఎమ్మెల్యే చనిపోయారు, దాంతో అక్కడ ఉప ఎన్నిక జరిగింది. వీటన్నింటిలోనూ బీజేపీకి చెందిన నేతలే ప్రాతినిధ్యం వహించేవారు. ఈ మూడు స్థానాలను కాంగ్రెస్ భారీ మెజారిటీతో దక్కించుకుంది. గత లోక్సభ ఎన్నికల్లో అజ్మీల్, అల్వార్ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు లక్షకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అనారోగ్య కారణాలతో ఇద్దరు ఎంపీలు కొద్ది రోజుల తేడాతో మరణించారు. ఇప్పుడు జరిగిన ఉప ఎన్నికలలో అంతకు మించిన మెజారిటీ కాంగ్రెస్ అభ్యర్థులకు దక్కింది. ఎమ్మెల్యే స్వైన్ ఫ్లూతో మరణించడంతో మందల్ఘర్ స్థానంలోనూ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక్కడ కాంగ్రెస్ 12,000 ఓట్ల మెజారిటీని సాధించింది. మొత్తానికి రాజస్థాన్ ఉప ఎన్నికలు దేశవ్యాప్తంగా ఆసక్తి రేపాయి. దీనికి కారణం ఈ ఏడాది ఈ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. రాజస్థాన్ ప్రజల నాడిని ఈ ఉప ఎన్నికలు చెబుతాయని రాజకీయ పార్టీలు భావించాయి. ఈ ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని రాజస్థాన్ పీసీసీ చీఫ్ సచిన్ పైలట్, ముఖ్యమంత్రి వసుంధరా రాజే విస్తృతంగా ప్రచారం చేశారు. చివరకు కాంగ్రెస్ పార్టీకి ఏకపక్షంగా ఫలితాలు వచ్చాయి. దీంతో వచ్చే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లోనూ బీజేపీకి ఎదురుదెబ్బ తప్పదన్న విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. పశ్చిమ బెంగాల్ ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ భారీ విజయాలను నమోదు చేసింది. నౌపారా అసెంబ్లీ, ఉలుబేరియా లోక్సభ ఫలితాల్లో కూడా తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థులు ప్రత్యర్థులకు అందనంత మెజారిటీని సాధించారు. ఉలుబేరియా లోక్సభ స్థానంలో తృణమూల్కు దాదాపుగా 5 లక్షల మెజారిటీ వచ్చింది. రెండో స్థానంలో బీజేపీ అభ్యర్థి ఉన్నారు.